ప్రకాశం బ్యారేజ్ లో బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఛాలెంజ్ గా మారింది. 5 గంటల పాటు అష్ట కష్టాలు పడ్డా బోట్లు అర అంగుళం కూడా కదలలేదు. అవి కదలమంటే కదలమని మొరాయిస్తున్నాయి. ప్లాన్ ఏ ఫెయిల్ అవటంతో ఇవాళ ప్లాన్ బిని సిద్ధం చేశారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ లో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. భారీ క్రేన్లు వినియోగించినా గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదలలేదు. దాదాపు 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదలలేదు. ఒక్క బోటు బరువు 20 టన్నులపైనే ఉండడం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకొని ఉండడం, ఒక బోటు కింద మరో బోటు ఉండడం, వాటి నిండా ఇసుక ఉండడంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదు. దాదాపు 5 గంటల పాటు ప్రయత్నించినా బోట్లు కదలకపోవడంతో మంగళవారం సాయంత్రం పనులు నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీకి కొద్ది రోజుల క్రితం భారీ వరద వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. వాటిలో ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది. మిగిలిన 4 బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల బృందం నానా తిప్పలు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపరేషన్ బోట్ల తొలగింపు జరిగింది. నదిలో ఒరిగిపోయిన బోట్లను వైరుతో లాక్ చేసి వాటిని యథాస్థితికి తీసుకువచ్చి డైరెక్షన్ మార్చి వరద ప్రవాహం ద్వారా దిగువకు పంపించేందుకు అధికారులు, నిపుణుల బృందం చాలా శ్రమించింది. అయితే ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం భారీ బరువు ఉన్న బోట్లు కావడంతో ఈ ప్రయత్నాలు ఫలించలేదు. ప్లాన్ ఏ ఫెయిల్ అవడంతో ప్లాన్ బిని సిద్ధం చేశారు అధికారులు. దీనికోసం విశాఖ నుంచి డైవింగ్ టీంలను రప్పిస్తున్నారు. ఈ టీం నీటి లోపలకు వెళ్లి భారీ కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోయనున్నారు. బోట్లను ముక్కలు చేశాక పరిస్థితిని బట్టి వాటిని ప్రవాహం ద్వారా దిగువకు పంపడం లేదా క్రేన్ల సాయంతో పైకి లాగి బ్యారేజ్ నుంచి దూరంగా తరలించడం చేస్తారు. ఇక 120 టన్నుల బరువును లేపే ఎయిర్ బెలూన్స్ ని కూడా రంగంలోకి దించుతున్నారు. అంటే పైన ఉన్న దాన్ని అయితే మనం కట్ చేయొచ్చు, కానీ వాటర్లో కూడా కట్ చేసేటువంటి షట్టర్స్ కట్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాటి ద్వారా అవి కూడా మరి బోట్ని రెండింటి కింద కట్ చేయడం ద్వారా కొంత పార్ట్ తగ్గి వెయిట్ తగ్గేటువంటి విధంగా తీయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నం. అదేవిధంగా బెలూన్స్ కూడా, ఎయిర్ బెలూన్స్ కూడా రేపు తీసుకుని ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా దగ్గర దగ్గర 10 టన్నులు వెయిట్ని తీసుకుంటుందని చెప్తూ ఉన్నారు. అంటే ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్లు కూడా వీళ్ళు రేపు పురమాయించడం జరిగింది. బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులు, నిపుణులకు ఛాలెంజ్ విసురుతోంది.